हेलो फ्रेंड्स, वेलकम टू किट्टू फायर फूड चैनल। फ्रेंड्स, ई रोज मन चैनल ट्रेडिशनल अल्कोहल मेकिंग लेदा ट्रेडिशनल बियर मेकिंग लेदा ट्रेडिशनल वाइन मेकिंग एदैना अनुकोवच्चु। एंदुकंटे इप्पुडु मनकु तेलुसु वाइन वेरे, विस्की वेरे, रम वेरे, जिन वेरे अंड इंडिविजुअल ब्रांड्स उन्नायि। कानी इंतकु मुंदु अंटे ई ब्रांड्स रावडानिकि मुंदु अंड दानिकंटे मुंदु असलु आल्कोहल एला प्रिपेर चेसेवाल्लु। ఇప్పుడు మనకు వస్తున్నాయి అన్నీ దేన్ని బేస్ చేసుకొని వస్తున్నాయి అని మనం క్వశ్చన్ వేసుకుంటే అవన్నీ ట్రెడిషనల్ వేలో తయారైన దగ్గర నుంచి వాటి నుంచి ఇండివిజువల్గా ఇండివిజువల్ గ్రెయిన్స్, ఇండివిజువల్ ధాన్యాలు వాడి, ఇండివిజువల్ లీవ్స్, ఇండివిజువల్ ఫ్లవర్స్ వాడి మనకి ఇండివిజువల్ బ్రాండ్స్ అనేవి వచ్చాయి ఇప్పుడు। కానీ ట్రెడిషనల్ వేలో ఇంకా చేస్తున్నారు, ఇంకా వాళ్ళకు వాళ్ళు వైన్ని బియర్ని మేక్ చేసుకుంటున్నారు। అలా ఒక గ్రామంలో ట్రెడిషనల్ వేలో ఎలా బియర్ని మేక్ చేసుకున్నారో ఈరోజు మనం వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా వాళ్ళకి దగ్గరలో దొరికే, వాళ్ళు పండించే ధాన్యం ఇది, మన దగ్గర మన గోధుమలు పండినట్టే వాళ్ళకి ధాన్యం పండుతాయి కాబట్టి వాళ్ళు వీటిని పొడిలాగా చేసుకొని అలా పౌడర్లా చేసుకొని ఆ పౌడర్ని బకెట్లో వాటర్లో బకెట్ని బాగా శానిటైజ్ చేసి అంటే బాగా కడుక్కొని వాళ్ళు ఏదో లీఫ్ యూజ్ చేశారు కడగడానికి అలా మనం శానిటైజర్స్ యూజ్ చేసుకొని బాగా కడిగి ఎలాంటి బ్యాక్టీరియా అనేది లేకుండా క్లీన్గా కడిగి దాంట్లో ఆ ఫ్లోర్ని ఆ పిండిని ఆ వాటర్లో మిక్స్ చేసుకొని ఒక పెద్ద బాండీ పెట్టుకొని దాని కింద చిన్న ఫ్లేమ్ పెట్టేసి చాలా చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ వాటర్ని దానిలోకి పోర్ చేస్తున్నారు। మొత్తం ఆ వాటర్ని ఆ పెద్ద పాట్లోకి పోర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటారు। ఆ విధంగా ఆ బకెట్ ఫ్లోర్కి టూ బకెట్స్ వాటర్ తీసుకుంటున్నారు, అంటే అర బకెట్ పిండికి రెండు బకెట్ల వాటర్ తీసుకొని దాన్ని బాగా స్టిర్ చేసుకుంటున్నారు స్లో ఫ్లేమ్లో వాళ్ళ దగ్గర ఉన్న స్టిక్ని యూజ్ చేసి దాన్ని మిక్స్ చేస్తూనే ఉంటారు। ఇలా ఈ ప్రాసెస్ 3 అవర్స్ జరుగుతుంది, 3 అవర్స్ ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉంటారు దాన్ని। ఇంకా ఆ బకెట్లో ఏదైనా ఫ్లోర్ పిండి మిగిలి ఉంటే దాన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని అది కూడా అందులోనే పోర్ చేస్తున్నారు। ఇందులో ఫ్లోర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ బకెట్ వాటర్ తీసుకున్నారు, అవి హీట్ అయిన తర్వాత సెకండ్ బకెట్ వాటర్ని తీసుకోవడం జరుగుతుంది। ఇప్పుడు 1 బకెట్ వాటర్ని వాళ్ళు బాగా హీట్ చేశారు, సెకండ్ బకెట్ వాటర్ని తీసుకుంటారు ఇప్పుడు। ఈ విధంగా 2 బకెట్స్ ఆఫ్ వాటర్ని పిండిలో వేసి బాగా మరగనిస్తారు। ఇప్పుడు తిప్పడం ఆపేస్తారు, కొంచెం సేపు తిప్పి వాటిని దాన్ని ఆపేస్తారు, ఎందుకంటే ఇప్పటిదాకా మనం యూజ్ చేసిన గ్రెయిన్స్ ఏదైతే పిండి పదార్థం ఏదైతే ఉందో అదంతా బాగా ఉడికి కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట। మిగతా ఎక్సెస్ అమౌంట్ వాటర్, ఫ్లోర్ స్మెల్ వాటర్ ఏదైతే ఉందో అదంతా పైకి ఇలా వస్తుంది। ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత మొత్తం పిండి అంతా కిందికి వెళ్ళిపోయి వాటర్ మాత్రం ఇలా పైకి వస్తుంది, అది మాత్రమే తీసుకుంటారు। ఆ పైన వచ్చిన వాటర్ మాత్రం తీసుకొని కిందన ఫ్లోర్ మాత్రం అంతే ఉంచి దాంట్లో ఇంకో 1 బకెట్ వాటర్ పోస్తారు। ఇలా పైన వచ్చిన ఫ్లేవర్డ్ వాటర్ తీసేసిన తర్వాత కిందన్న పిండి మిశ్రమాన్ని కింద అలా పట్టేయకుండా కట్టెతో గట్టిగా బాగా స్టిర్ చేస్తారు। స్టిర్ చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో వాటర్ పోస్తారు, ఇంకా ఎక్సెస్ అమౌంట్ ఫ్లోర్ స్మెల్ ఏదైనా ఉంటే ఆ వాటర్కి పట్టిన తర్వాత మళ్ళీ దాన్ని పైకి వచ్చిన తర్వాత అలాగే తీస్తారు, ఫస్ట్ ఎలా తీసారో మళ్ళీ వాటర్ని అలాగే తీస్తారు। ఇలా మొత్తం ఆ ఫ్లేవర్డ్ వాటర్ని మొత్తం వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ తీసుకున్న తర్వాత ఈ వాటర్ని మొత్తం ఫిల్టరేషన్ చేస్తారు, ఎందుకంటే ఇంకా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్లోర్ ఏమైనా ఉంటే, పిండి ఏదైనా ఉంటే అది మొత్తం పోయి ఓన్లీ వాటర్ వరకే వీళ్ళు బాగా ఫిల్టర్ చేసుకుంటారు। ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మనమంటే జాలీలు అండ్ చిన్న చిన్న మోటార్లు చిన్న మిషన్స్ వాడి ఫిల్టరేషన్ చేసుకున్నాం, కానీ వీళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అంటే గోనె సంచులతోటి ఫిల్టరేషన్ చేసుకుంటారనమాట। ఇప్పుడు మనం చూస్తున్న ప్రాసెస్ మొత్తం అంటే పైకి వచ్చిన ఫ్లేవర్డ్ వాటర్ మొత్తం సెపరేట్ చేస్తున్నాం కదా, ఇలా ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు వచ్చిన ఎక్స్ట్రాక్ట్ వాటర్ని, పైన వచ్చిన ఫ్లేవర్డ్ వాటర్ని మనము ఫిల్టరేషన్ ప్రాసెస్కి తీసుకెళ్తామన్నమాట। ఫిల్టరేషన్ ప్రాసెస్ కంటే ముందు ఈ లిక్విడ్ని 2 to 5 అవర్స్, 2 నుంచి 5 గంటల వరకు ఈ లిక్విడ్ని కూల్ చేస్తారు, అలా పక్కకు పెట్టేసి కూల్ చేస్తారనమాట। ఎందుకంటే డైరెక్ట్గా ఫిల్టరేట్ చేస్తే ఆ వేడి వాటర్ అనేవి మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని 2 to 5 అవర్స్ అలా పక్కకు పెట్టి ఆ వాటర్ని, ఆ వేడి వాటర్ని పక్కకు పెట్టి కూల్ చేస్తారనమాట। ఆ తర్వాత ఫిల్టరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది। ఫ్రెండ్స్, మనకు అక్కడ అవుపడుతుంది కదా గోనె సంచి, ఆ సంచితోటే ఫిల్టరేషన్ ప్రాసెస్ చేస్తారు వీళ్ళు। మనకు వచ్చిన వాటర్ని, మనం ముందుగా తీసుకున్న హాట్ వాటర్ని కూల్ చేసిన తర్వాత అలా ఆ సంచి పైనుంచి అలా సంచిని కట్టేసి పైనుంచి వాటర్ పోస్తుంటారు, అవి ఫిల్టరేట్ అయ్యి ఏదైనా పిండి పదార్థం ఉంటే అందులోనే స్ట్రక్ అయిపోయి ఓన్లీ ప్యూర్ వాటర్ని మాత్రమే అది రిలీజ్ చేస్తుంది, అది కింద వేరే టప్ తోటి వాళ్ళు తీసుకుంటున్నారు।
ఈ విధంగా ఫిల్టరేట్ చేసిన తర్వాత వచ్చిన వాటర్ని తీసుకొని వాళ్ళు ఒక పాట్లో పెట్టి దాన్ని ఫర్మెంట్ చేసి ఆల్కహాల్గా కన్వర్ట్ చేస్తారు. ఆ స్టెప్ తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్, దీనికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, భయ్య మీ వీడియోస్ పెట్టిన 2-3 డేస్కి మాకు అవపడుతున్నాయి అంటున్నారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ మీరు పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయట్లేదు. దానివల్ల మన వీడియోస్ యథావిధిగా మీకు ఎప్పుడు పెట్టినా మీకు తొందరగా రావు. 2-3 డేస్ తర్వాత మీ థంబ్నైల్స్ మీద మీ యూట్యూబ్ ప్లేలిస్ట్లో చూపిస్తుంటుంది. కాబట్టి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టగానే వీడియో మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. చాలా ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఫిల్టరేషన్ ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్, ఫైనల్ స్టేజ్ అంతే అయిపోయింది. లాస్ట్ మాకు పోస్తున్నారు. అండ్ దీంట్లో వాటర్ మొత్తం కంటెంట్ ఎంత ఎక్కువ ఉంది చూడండి, ఫ్లోర్ కూడా అంతే ఉంది దాంట్లో. కాకపోతే మనకి వడగొయడానికి పోర్స్ అంటే రంధ్రాలు చాలా చిన్నవిగా ఉండడం వల్ల చాలా స్లోగా జరుగుతుంది. మనం దీంట్లో 3 బకెట్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నారు. కాకపోతే లాస్ట్ వచ్చేసరికి మనకి మొత్తం డిస్టిల్ అయిన తర్వాత మనకు వచ్చింది ఒకే ఒక బకెట్ అన్నమాట. ఈ బకెట్ ఆఫ్ ఫ్లేవర్డ్ వాటర్నే వీళ్ళు ఫర్మెంట్ చేయబోతున్నారు. ఇక్కడ వీళ్ళు ఈ వాటర్ని ఫర్మెంట్ చేయబట్టి 14 డేస్ అవుతుంది. ఆఫ్టర్ 14 డేస్ తర్వాత అన్నమాట ఇప్పుడు టేస్ట్ చేయడానికి వెళ్తున్నారు. కాకపోతే మనకి ఇప్పుడున్న పొజిషన్లో మనం వైన్ అయినా విస్కీ అయినా ఎనీ టైప్ ఆఫ్ ఆల్కహాల్ని మినిమం 48 డేస్ తర్వాత లేదా 21 డేస్ to 48 డేస్ మధ్యలో ఫర్మెంట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ కావాలి. కాబట్టి దానికి ఘాటు పర్సంటేజ్ ఎక్కువ ఉండడానికి మనం ఎక్కువ డేస్ని ఎక్స్టెండ్ చేసుకోవడం అనేది జరిగింది. కాకపోతే ఫస్ట్ ట్రెడిషనల్ వేలో మనకు వచ్చింది మాత్రం 14 డేస్ అన్నమాట. అండ్ వీళ్ళు ఫాలో అయ్యేది కూడా ఆ 14 డేస్ అన్నమాట. 14 డేస్ తర్వాత వీళ్ళు ఆ వైన్ని లేదా ఆ ఆల్కహాల్ని టేస్ట్ చేయడానికి వెళ్ళారు, చేస్తున్నారు. అండ్ మనం అయిపోయిన తర్వాత కూడా అంటే ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత కూడా మనము ఆ లిక్విడ్ని ఇంకొకసారి డిస్టిలేట్ చేస్తాం. ఎందుకంటే ఇంకా ఏదైనా ఇంప్యూరిటీస్ ఉన్నా, ఇన్ని రోజులు ఫర్మెంట్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా ఇంప్యూరిటీస్ వస్తాయని మనకు డౌట్ ఉంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ మనము డిస్టిలేట్ చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు అలా ఎలాంటి డిస్టిలేషన్ చేయలేదు, ఒక్కసారి డిస్టిలేట్ చేశారు, ఫర్మెంట్ చేశారు, ఈస్ట్ కలుపుకున్నారు, ఫర్మెంట్ చేశారు. దాన్ని ఇప్పుడు వీళ్ళు టేస్ట్ చేయబోతున్నారు చూడండి. అండ్ వీళ్ళు ఫర్మెంట్ చేసిన ఆ 14 రోజులు ఆ కుండ చుట్టూ ఎలాంటి వెలుతురు పడకుండా, ఒకవేళ వెలుతురు పడినా ఆ కుండ అబ్జర్వ్ చేసుకోకుండా దాని చుట్టూ మట్టి అనేది పూస్తారు. ఆ మట్టి పూయడం వల్ల ఎలాంటి సూర్యకిరణాలు వచ్చినా ఆ పాట్లోకి వెళ్లకుండా ఆ మట్టి అడ్డుకుంటుంది. కాబట్టి ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. దెన్ వీళ్ళకి ఆల్కహాల్ రెడీ అయిపోయింది. అలా ఫర్మెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కుండలో చిన్న చిన్న బబుల్స్ రావడం అనేది జరుగుతుంది. ఆ చిన్న చిన్న బబుల్స్ రావడాన్ని బట్టే వాళ్ళు ఆ ఫర్మెంటేషన్ కంప్లీట్ అయిందని తెలుసుకుంటారు. ఆ తర్వాతే దాన్ని డ్రింక్ చేస్తారు. మీరు చూసినట్లయితే ఈస్ట్ అనేది మొత్తం పైన ఒక తట్టెలా ఒక లేయర్ మొత్తం ఫామ్ అయి ఉంటుంది. ఆ లేయర్ని మొత్తం తీసేసి డ్రింక్ని మాత్రమే తీసుకోవాలి, ఈస్ట్ని డైరెక్ట్గా తీసుకోవద్దు. ఆ డ్రింక్ని చూసారు కదా ఎలా ఉందో, డిస్ప్లే చేస్తే ఇంకా బాగుండేది. కాకపోతే ఆ స్టార్టింగ్ ప్రాసెస్ ఎలా ఉందో వాళ్ళు అలాగే ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకి అలాగే నచ్చుతుంది. ఫ్రెండ్స్, మనకు అమెజాన్లో హౌ టు మేక్ బీర్ అనే బుక్ వచ్చింది, తెలుగులో ఉంది. హౌ టు మేక్ బీర్ ఇన్ తెలుగు అని మీరు అమెజాన్లో చూసినట్టయితే బుక్ అవపడుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసి రండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ కిట్టు ఫైర్ ఫుడ్ ఛానల్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా వీడియోస్ యథావిధిగా వచ్చేస్తూ ఉంటాయి.